हेलो वेलकम बैक टू अवर चैनल मन पर्सनल ग्रोथ टॉपिक మాట్లాడుకుందాము అదేంటంటే ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించడం యాక్చువల్లీ మనం ఏదైనా విషయం తీసుకుంటే దాన్ని ఆలోచిస్తాం కదా అది ఎలా చేయాలి అని చెప్పి అయితే అంతవరకు ఆలోచించడం మంచిదే కానీ అతిగా ఆలోచించడం అంటే ఓవర్ థింకింగ్ చేయడం అంత మంచిది కాదు దాని వల్ల మనకి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి ఇంకా స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరగొచ్చు కొన్నిసార్లు ఈ అతిగా ఆలోచించడం వల్ల మన డిసిషన్స్ కూడా కరెక్ట్ గా ఉండకపోవచ్చు అయితే ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎలా స్టాప్ చేయాలి అతిగా ఆలోచించకుండా మనము కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాము దీనిపైన హౌ టు ఓవర్కమ్ లైక్ హౌ టు స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఓవర్ థింకింగ్ ఓకే ఫస్ట్ పాయింట్ అవగాహన అనేది మార్పుకు స్టార్టింగ్ పాయింట్ ఓకే మీరు అతిగా ఆలోచించే మీ అలవాటును సాల్వ్ చేసుకోవడానికి లేదా ఎదుర్కోవడానికి ముందు అది జరుగుతున్నప్పుడు మీరు దాని గురించి తెలుసుకోవడం నేర్చుకోవాలి మీరు ఎప్పుడైనా సందేహిస్తున్నట్లు లేదా ఒత్తిడికి గురవుతున్నట్లు లేదా ఆతృతగా ఉన్నట్లు అనిపిస్తే వెనక్కి వెళ్ళి పరిస్థితిని గమనించి దానికి మీరు ఎలా స్పందిస్తున్నారో చూడండి అవగాహన యొక్క ఆ క్షణమే మీరు చేయాలనుకున్న మార్పుకు విత్తనం సెకండ్ పాయింట్ ఏది తప్పు అవుతుందో అని ఆలోచించకండి ఏది కరెక్ట్ అవుతుందో అనే దాని మీద ఆలోచించండి చాలా సందర్భాల్లో ఓవర్ థింకింగ్ అంటే అతిగా ఆలోచించడం అనేది భయం వల్ల వస్తుంది మీరు సంభవించే అన్ని నెగిటివ్ విషయాలపై ఫోకస్ చేసినప్పుడు పక్షవాతం చేయడం సులభం కానీ నెక్స్ట్ టైం మళ్ళీ అదే డైరెక్షన్లో మీరు ఆలోచిస్తున్నారు అని అనిపిస్తే వెంటనే స్టాప్ చేసేయండి ఇంకా ఏదైనా విషయం నేను కరెక్ట్గా చేస్తున్నాను అని మీకు అనిపిస్తే దాన్ని విజువలైజ్ చేయండి ఆ థాట్స్ని ఎప్పుడు గుర్తుంచుకోండి థర్డ్ పాయింట్ మిమ్మల్ని మీరు హ్యాపీనెస్ వైపు ఆనందం వైపు మళ్ళించుకోండి కొన్నిసార్లు సంతోషకరమైన సానుకూలమైన ఆరోగ్యకరమైన విషయాల మీదకి మీ దృష్టిని మరల్చడానికి ట్రై చేయండి ఇవే కాకుండా ఇంకా మెడిటేషన్ డ్యాన్స్ ఎక్సర్సైజ్ మ్యూజిక్ నేర్చుకోవడం డ్రాయింగ్ పెయింటింగ్ ఇలాంటి వాటి మీద కూడా కాస్త టైం స్పెండ్ చేస్తే ఓవర్ థింకింగ్ నుంచి కొంచెం దూరంగా ఉంటారు ఫోర్త్ పాయింట్ విషయాలను దృక్కోణంలో ఉంచండి ఏదైనా ఒక విషయాన్ని అవసరమైన దానికంటే పెద్దదిగా ఊహించుకోవడం ఇంకా నెగిటివ్గా ఆలోచించడం సులభమే కానీ నెక్స్ట్ మినిట్లో మీరు ఆలోచించండి ఈ చిన్న చీమలాగా ఉన్న విషయాన్ని ఎందుకు నేను పర్వతాన్ని చూసినట్టు చూస్తున్నాను కొద్ది రోజుల తర్వాత లేక ఒక నెల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయం ఎంత ముఖ్యమైనది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇలా చేయడం వల్ల ఆ విషయం గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం మానేస్తాం అంటే ఓవర్ థింకింగ్ ఆపేస్తాం ఫిఫ్త్ పాయింట్ పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయడం ఆపేసేయండి ఏ పనిలోనైనా పర్ఫెక్షన్ కోసం ఎదురు చూసే మనందరం ఇప్పుడు ఆ పర్ఫెక్షన్ కోసం ఎదురు చూడటం మానేయాలి లక్ష్యం ఉండటం చాలా గొప్పది కానీ ఆ లక్ష్యం సాధించడంలో పర్ఫెక్షన్ కోసం వెతకడం కరెక్ట్ కాదు ఇది పర్ఫెక్ట్గా ఉండాలి అని మీరు ఆలోచించడం ప్రారంభించిన క్షణం మీకు మీరు ఇలా చెప్పుకోండి ఏ పనిలోనైనా పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయడం కన్నా ప్రోగ్రెస్ చూసి సంతోషించడం ముఖ్యం అని సిక్స్త్ పాయింట్ భయం పట్ల మీ అభిప్రాయాన్ని మార్చుకోండి మీరు గతంలో ఏ పనిలోనైనా విఫలమైనందుకు భయపడుతున్నారా అలా బాధపడటం వల్ల లాభం ఏమీ ఉండదు ఇంతకుముందు అదే విషయంలో విఫలం అయ్యారని ప్రతిసారి ఫలితం ఉండదని అనుకోకండి గుర్తుంచుకోండి ప్రతి అవకాశం కొత్త ప్రారంభమే మళ్ళీ ప్రారంభించడానికి స్థలమే సెవెంత్ పాయింట్ పని చేయడానికి టైమర్ని యూజ్ చేయండి మీకు మీరు ఒక బౌండరీ సెట్ చేసుకోండి 5 నిమిషాల పాటు టైమర్ని సెట్ చేయండి ఆ 5 నిమిషాలు ఆలోచించడానికి చింతించడానికి మరియు విశ్లేషించడానికి మీరు ఆ సమయాన్ని కేటాయించండి టైమర్ ఆఫ్ అయిన తర్వాత పెన్ పేపర్తో ఒక 10 నిమిషాలు గడపండి మీకు ఆందోళన కలిగించే మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే అన్ని విషయాలను రాసుకోండి
పది నిమిషాల సమయం అయిపోగానే కాగితాన్ని బయటకు విసిరి ముందుకు సాగిపోండి. 8th పాయింట్, మీరు భవిష్యత్తును అంచనా వేయలేరు అని గ్రహించుకోండి. భవిష్యత్తును ఎవరూ ఊహించలేరు, మన దగ్గర ఉన్నది ప్రెజెంట్. మీరు భవిష్యత్తు గురించి టెన్షన్ పడుతూ ప్రస్తుత క్షణాన్ని గడిపినట్లయితే మీరు ఇప్పుడు ఈ సమయాన్ని మీ సమయాన్ని వృధా చేస్తున్నట్లే. భవిష్యత్తు కోసం సమయాన్ని వేస్ట్ చేసే బదులు ఆ సమయాన్ని మీకు ఆనందాన్ని ఇచ్చే ఏదైనా విషయాలపై గడపండి. 9th పాయింట్, మీలో ఏదైతే బెస్ట్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయండి. అతిగా ఆలోచించడం అనే భయం తరచుగా మీరు తగినంతగా రాణించలేరనే భావనపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ వంతు కృషిని అందించిన తర్వాత దానిని అంగీకరించండి. తర్వాత విజయం అనేది మీరు నియంత్రించలేని కొన్ని విషయాలపై ఆధారపడి ఉండొచ్చు. మీరు చేయగలిగిన దాన్ని మీరు పూర్తిగా చేశారనే తృప్తి పడండి అంతే. 10th పాయింట్ అండ్ ద లాస్ట్ పాయింట్, కృతజ్ఞతతో ఉండండి. బీ గ్రేట్ఫుల్. మీరు పశ్చాత్తాపాన్ని మరియు కృతజ్ఞతతో కూడిన ఆలోచనను ఒకేసారి కలిగి ఉండలేరు. కాబట్టి సమయాన్ని ఎందుకు పాజిటివ్గా గడపకూడదు? ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ మీరు దేనికి కృతజ్ఞతలు తెలుపుతున్నారో లిస్ట్ ప్రిపేర్ చేయండి. అతిగా ఆలోచించడం అనేది ఎవరికైనా సంభవించే విషయమే, కానీ మీరు దాంతో వ్యవహరించడానికి గొప్ప వ్యవస్థను కలిగి ఉంటే మీరు కనీసం కొన్ని ప్రతికూల ఆతృత ఒత్తిడితో కూడిన ఆలోచనలు నివారించవచ్చు. ఇంకా దాన్ని యూస్ఫుల్గా ఎఫెక్టివ్గా మార్చవచ్చు. సో అర్థమైందా? ఓవర్ థింకింగ్ నుంచి, అతిగా ఆలోచించడం నుంచి ఎలా మిమ్మల్ని మీరు ఆపుకోగలరో ఈ 10 పాయింట్స్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.